మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ప్రభు యిర్మీయాలో ఉన్న దేవుడు మనతో ఉన్నాడు. ఆ రోజున ఎలా ఉన్నాడో ఈరోజు కూడా అలాగే ఉన్నాడు మన దేవుడు. ముసలితనము లేదు ఆయనకి, వృద్ధాప్యము లేదు ఆయనకి. యవనస్తుడే, యవన బలవంతుడే. ఆయనకు వృద్ధాప్యము లేదు, ఆయనకి ముసలితనము లేదని బైబిల్ చెబుతుంది. నమ్మాలి, నమ్మువారికి సమస్తము సాధ్యమనుంది బైబిల్. నమ్మకపోతే లేనే లేడు దేవుడు, నీకు నీ పక్షానే లేడు, నీకు మేలే లేదు, కీడే తప్ప మేలు అంతకంటే జరగదు నీకు, ఎందుకంటే నమ్మలేదు గనక. ఆయన అంటున్నాడు, ఇంక ముందుకు వెళ్దాం. ఏమంటున్నాడంటే, ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించుచున్నాను. నియమించిన దినము మొదలుకొని కొయ్య కాలు కర్ర గడ్డి కాలు రీతిగా యిర్మీయా శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమలలో తారులో తారు డబ్బాలో దించినా చనిపోలేదు, బావిలో దించినా చనిపోలేదు, బొండ బిగించినా చనిపోలేదు, సెరసాల్లో అనేక రోజులు ఆహారం సమృద్ధి లేకుండా ఉన్నా చనిపోలేదు యిర్మీయా. దేవుడు కృప, దేవుని వాగ్దానము, దేవుని మాట, దేవుని చిత్తము యిర్మీయాతో ఉండబట్టి ఖచ్చితంగా మరి ఆయన మనతో చెబుతూ ఉన్నాడు. ఏం చెబుతూ ఉన్నాడంటే, ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి కనుక యిర్మీయా జయిస్తూ జయిస్తూ శ్రమలను ఎదుర్కొంటూ దుఃఖమును ఎదుర్కొంటూ విలపిస్తూ విలపిస్తూ తన జీవితాన్ని ముగించాడు ముగించాడు. అందుకని యిర్మీయా ఖచ్చితంగా ఏం చెబుతున్నాడు ఇందాం. యిర్మీయా మొదటి అధ్యాయము 11వ వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యిర్మీయా నీకేమి కనబడుతున్నది అని సెలవిస్తే, అందుకు బాదము చెట్టు సువ్వ కనబడుచున్నదని నేననగా, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను, రెండు మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నదని, దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదని అంటిని. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, యిర్మీయా నీకేం కనబడుతుంది అయ్యా కళ్ళలో అంటే, ఒక కళ వచ్చిందట, బాదము చెట్టు బాదము సువ్వ కనపడిందట. మరొకసారి మరలా ఏం కనపడుతుంది అయ్యా నీకు అంటే, ఖచ్చితంగా చెప్తున్నాడు యిర్మీయాకు, మస్సులు చిన్న బాణ కనపడుతుందంట ప్రభువా. ఎంత శోభకరమయ్యా, యిర్మీయా చిన్నవాడే కదా, నిజంగా మస్సులు చిన్న బాణ చూపిస్తున్నాడు దేవుడు. మస్సులు చిన్న బాణ అనగా శ్రమలు. యిర్మీయా సేవతో స్టార్టింగ్, ప్రవచనముతో స్టార్టింగ్, మస్సులు చిన్న బాణతో స్టార్ట్ అయింది. శ్రమలతో నిమగ్నంగా ఎంచుకున్నాడు, శ్రమలతో నింపుకున్నాడు జీవితాన్ని. మస్సులు చిన్న బాణనగా శ్రమలు. అయితే ఆ బాణ ఎలాగుంది, ఎడుదిరిగి ఉంది అని అడుగుతున్నాడు దేవుడు. అయితే అది ఉత్తర దిక్కునకు తిరిగి, దాని ముఖము ఉత్తర తట్టుకు తిరిగి ఉందని యిర్మీయా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు దేవునికే చెప్తున్నాడు. అలా చెప్తున్నప్పుడు ఉత్తర దిక్కుకి ఆ పొయ్య ఎందుకు తిరిగి ఉంది మనం ప్రశ్న వేసుకోవాలి. ఉత్తర దిక్కున ఖచ్చితంగా ఏమై ఉందంటే, నేను ఒక మాట చెప్తున్నా మీకు అందరికీ, ఉత్తర దిక్కున సభాపర్వతం పైన తండ్రి అయిన దేవుడు అగ్ని సింహాసనాసీనుడై అగ్నితో మండుచున్న మహిమ మండలంలో ఉన్నాడు. అందుకని యిర్మీయాకు శ్రమలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, దేవుని దగ్గర నుంచే దిగి వచ్చినాయి అని అర్థమయ్యేలాగా ఆ పొయ్య ఉత్తర దిక్కు తిరిగి ఉందని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. వాక్యమును బట్టి చూస్తే, మరి మనం వాక్యాన్ని బట్టి తెలుసుకుంటే, దేవుని యొక్క సింహాసనం ఎటు పక్క ఉంది అంటే ఖచ్చితంగా ఉత్తర దిక్కునుంది. ఉత్తర దిక్కునుంటే ఉత్తర దిక్కునున్నటువంటి మహిమ మండలము సభాపర్వతం మీద ఆయన సింహాసన ఆసీనుడై ఉన్నాడని మనం తెలుసుకుంటున్నాం. ఖచ్చితంగా మనం తెలుసుకున్న వాక్యం ఎలా ఉందంటే, ఉత్తర దిక్కు సభాపర్వతం నుండి దిగి వచ్చింది శ్రమ యిర్మీయా దగ్గరికి. ఆ మసలు చిన్న బాణ ఉత్తర దిక్కుకే తిరిగి ఉంది.
అందుకని బైబిల్లో యోబు రాసిన గ్రంథంలో చెప్తాడు కదా, మరి ఖచ్చితంగా ఉత్తర దిక్కు అంటే యోబు రాసిన గ్రంథము 23:8 చదువుకుంటే ఇక్కడేమైనందో చూద్దాం. అందుకని నేను తూర్పు దిశకు వెళ్ళినను, ఆయన అచ్చట లేడు. పడమట దిశకు వెళ్ళినను, ఆయన కనబడలేదు. ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను, ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేదు. యోబు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడంటే ఆయన వ్యాధిలో బాధలో కష్టంలో వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏమని వెళ్ళాడంటే, పైన అది అంతా చదివితే యోబు దేవుడితోనే వాదనకు దిగాడు. యోబు దేవునితోనే వివాదం ఆడి జగడం ఆడి, నా సంగతి నాకున్న వ్యాధి ఎప్పుడు తగ్గుద్దో, నాతో ఎందుకు చెప్పు నువ్వు, ఇది నాకు ఎందుకు వచ్చిందో, ఎప్పుడు తగ్గుద్దో ఎప్పుడు తగ్గదో, ఎన్నాళ్ళుంటుంది నాకు ఈ బాధ ఈ వ్యాధి అని అడగటానికి వెళ్ళాడట. ఎన్నాళ్ళున్నా దేవుడు చెప్పట్లేదు కనుక దేవుడి దగ్గరికి నేనే వెళ్తాను అని వెళ్ళాడట. వెళితే ఆయన ఎక్కడ ఉండాల్సిన దేవుడు పరలోకములో, యోబు ఆత్మ పరలోకం వెళ్ళినప్పుడు ఉత్తర దిశలో లేడు. ఆయన ఎక్కడుండాలి? ఉత్తర దిశలో, ఉత్తర భాగంలో ఆయన సింహాసనాసీనుడై సింహాసనం మీద కూర్చోవలసిన వాడు. ఉత్తర దిశలో లేడు, తూర్పు దిశలో లేడు. నేను తూర్పు దిశకు వెళ్ళినను, ఆయన అచ్చట లేడు. పడమట దిశకు వెళ్ళినను, ఆయన కనబడలేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశనకు, ఉత్తర దిశలో ఉండి అన్ని పనులు జరిగిస్తూ ఉంటాడట. ఉత్తర సభాపర్వతం మీద ఉన్నాడని యెషయా గ్రంథం 14:5 మనకు చెప్తా ఉంది తేటగా. దేవుడు ఎక్కడుంటాడు అంటే ఉత్తర దిశలో సభాపర్వతం మీద ఉన్నాడు. అక్కడున్న దేవుడు అక్కడుండి అనేకమైన పనులు జరిగించాలంట పరలోకములో. దేవునికి స్తోత్రం. అందుకని ఆ సభాపర్వతం మీద ఉండవలసిన దేవుడు ఆ సభాపర్వతం మీద ఎందుకు దిగాడు అంటే, ఆయన ఖచ్చితంగా భూలోకానికి ఉత్తర దిశ కలిగినటువంటి పరలోకానికి పరలోక సంబంధమైన దిక్కులు చూస్తే వ్యాఖ్యానం చెబుతుంది కదా, ఖచ్చితంగా భూలోకం అంట దక్షిణ దిశలో ఉందట. ఆ దక్షిణ దిశకు దిగొచ్చాడట దేవుడే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తూర్పు తట్టు లేడు, పడమట తట్టు లేడు, ఉత్తర దిశలో సింహాసనం మీద లేడు. ఈ దేవుడే భూలోకం తట్టుకొచ్చి ఖచ్చితంగా వైభవము ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడని ఇక్కడ ఉంది. దక్షిణ దిశకు 9 లాస్ట్ ఫైనల్లో లైను చెబుతూ ఉంది, దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దక్షిణ దిక్కుకి ఎందుకు వచ్చాడంటే, పరలోకానికి భూలోకము ఏ దిక్కులో ఉందంటే దక్షిణ దిక్కులో ఉందట. ఆయన సభాపర్వతము దిగి అగ్ని లాంటి ఆ సింహాసనము దిగి ఆ భూలోకము నేను పుట్టించిన మానవుడు, నేను కన్న మానవుడు ఏ దిశలో ఉన్నాడు ఎక్కడున్నాడో చూడడానికి ఆయన ఖచ్చితంగా ఆ ఉత్తర దిశలో నుంచి దక్షిణ దిశకు వచ్చినట్టుగా ఆయన ముఖము తిప్పుకొని భూలోకం వైపు మనుషుల వైపు చూసినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. అందుకని అక్కడ మసలు చిన్న బాను కూడా ఇర్మియా దగ్గర తూర్పు తట్టు లేదు, పడమటి తట్టు లేదు, దక్షిణ తట్టు లేదు, కానీ ఉత్తర దిక్కు నుండి తిరిగి ఆ ముఖము తిప్పుకొని ఉందట పొయ్య. ఆ తర్వాత మసలు చిన్న బాన ఆ పొయ్యి మీద ఉన్నట్టుగా చూస్తున్నాం. దేవుడి దగ్గర నుంచి యోబుకి శ్రమ దిగు వచ్చింది. దేవుడి దగ్గర నుంచే యోబుకి శ్రమ దిగు వచ్చింది. అయితే ఈ శ్రమ కూడా ఇర్మియాకి పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నుంచే దిగి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే నేను ఖచ్చితంగా ప్రియమైన పిల్లలారా, ఉత్తర దిశలో ఉన్నవలసిన సభాపర్వతము దిగి భూలోకములో ఉన్న మానవుడి వైభవం ఎంత గొప్పదో, మానవులు ఎంత గొప్పవారో దేవుడి దృష్టిలో చాలా ప్రేమ, చాలా అత్యున్నతమైన ప్రేమ చూపుతూ ఉన్నాడు. మానవుడు అంటే దేవుడికి ఎంతో ఇష్టము. పరలోకం ఉన్న వైభవము వెలుగుతో తేజస్సుతో ఉన్న పరలోకములో ఉన్న దేవదూతలు కోటి దూత గణాలతో ఉన్నటువంటి పరలోకాన్ని విడిచి భూలోకం వైపు చూస్తున్నాడంటే
భూలోకములో మానవుడు నేను కన్నాను, నేను చేశాను, నేను పెంచాను, నేను పుట్టించాను, నా పిల్లలు భూలోకములు ఏం చేస్తున్నారని ఆయన ఎప్పుడు కూడా మన వైపే చూస్తున్నాడంట. దినమెల్లా ఆయన చేతులు మన కొరకే చాపి ఉంచాడని బైబిల్ చెబుతుంది. నిజమంటారా కాదంటారా? తప్పుకోకుండా నమ్మి విశ్వసిస్తే తప్పుకోకుండా విజయాలు చూడబోతున్నాం, విజయాలు చూడబోతున్నాం మనం కూడా. ఆయన మహిమను చూడబోతున్నాం, ఆయన మహిమ రాజ్యమునకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే యిర్మీయా మస్సలు చున్న బాణ చూశాడు, బాణ చూసి ఆ బాణ వైపు చూస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే విందాం, యిర్మీయా గ్రంథం మొదటి అధ్యాయంలో రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మస్సులుచున్న బాణ నాకు కనబడుచున్నది, దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదంటని. అందుకు యెహోవా సెలవిచ్చెను, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును. ఇదిగో నేను ఉత్తర దిక్కున నున్న రాజ్యముల సర్వవంశస్థులను పిలిచెదను, వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపించురు. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపము వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుట యను తమ చెడుతనమునంతటిని బట్టి నేను వారిని గూర్చి నా తీర్పు ప్రకటించును. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి చేయ ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టించును. దేవునికి స్తోత్రం. దైవజనుడితో అంటున్నాడు, భక్తుడితోనే దేవుడి మాట అంటున్నాడు. యిర్మీయా నువ్వు లేచి యూదా వారిని యెరూషలేము వారిని వారి వైపు చూడు, ఉత్తర దిక్కు నుంచి ఎంతో యుద్ధాలు సమాచారాలు ఇరుకులు ఇబ్బందులు వారికి కలగబోతున్నాయి, రాబోతున్న కాలం గురించి ప్రవచనం ఎత్తి ఎత్తి చెప్పా అంటున్నాడు యిర్మీయాతో అంటున్నాడు. ఒకవేళ వారందరంక చూసి భయపడ్డావా, వారందరంక చూసి పారిపోయావా, వారి ఎదుట నీవు కూడా భయపడతావు, నీకు భయము పుట్టిస్తా నీ గుండెల్లో నుంచి, నువ్వు పారిపోయేలాగా అయిపోతావు, గలిబిల్లి అయిపోతావు, కలవరం చెందుతావు యిర్మీయా జాగ్రత్త అంటున్నాడు. ప్రభు ఎంత గొప్ప దేవుడు చూడు, నేను చెప్పిన మాట విని నువ్వు ధైర్యంగా ఉండకపోతే నేను నీకు అధైర్యం పుట్టిస్తా, పిరికితనము కలిగిస్తా, భయము పుట్టిస్తా నీలో, వాళ్ళ ఎదుట నిలవలేవు ఇక, నేనే తలుచుకుంటే నువ్వు అలాగైపోతావు యిర్మీయా, భయపడకుండా ఖచ్చితంగా నీవు ధైర్యంగా ప్రవచనం ఎత్తి చెప్పు. ఇదిగో నువ్వు తప్ప మరి మాకెవ్వరు లేరు ప్రభువా, ఇక నాలోనే భయం పుడితే నేనే పారిపోతే నీ పని ఎలా చేస్తానయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని యిర్మీయా గోరు నేడుస్తూ ప్రార్థన చేస్తూ విలపిస్తూ విలాపవాక్యములు రాశాడు యిర్మీయా, విలాపవాక్యములు రాశాడు యిర్మీయా. యిర్మీయా ఏం చెబుతున్నాడు ఈ లాపాల్లో ఖచ్చితంగా చూద్దాం. ఆయన అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే ఇలాప వాక్యములు 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు, తల మీద బుగ్గి పోసుకొందురు, గోనె పట్ట కట్టుకొందురు, యెరూషలేము కన్యకులు నేల మట్టుకు తల వంచుకొందురు. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నయంతరంగము క్షోభిల్లుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుడేం చెబుతున్నాడు విందాం మనందరం. సియోను కుమారి పెద్దలు మౌనముగా ఉన్నారట, నేల మట్టుకు వంగారట, నేల మట్టుకు కుంగారట, నేల మట్టుకి వంగిపోయారు, కుంగిపోయారు, నేల మట్టుకి దిగజారిపోయారు. అప్పుడు ఎంత భయంకరమైన దినములు ఆ ప్రజలకు వారి ముందుకు వచ్చిన ప్రవచనం, యిర్మీయా ప్రవచనం ఎంత గొప్పదో చూడండి. యిర్మీయాతో మాట్లాడిన ప్రతి మాట కూడా ఖచ్చితంగా ఏమని చెబుతా ఉన్నాడంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటల్లా నెరవేరింది.
ప్రవచనం అంతా నెరవేరింది. ప్రవచనం అంతా ఆయన తట్టు చూస్తూ ఉంది. ఆయన ఏం చెప్తున్నాడో అది జరిగిపోయింది. యిర్మీయా లేచి యెరూషలేము తట్టు చూడు, లేచి యెరూషలేము కుమార్తె లెంక చూడు, యెరూషలేము చుట్టూ ఉన్న యోధా కన్యక లెంక చూడు, యెరూషలేము చుట్టూ ఉన్న యోధా ప్రజలెంక చూడు. వాళ్ళందరూ ఏ విధంగా రాబోతున్న కాలము, నా ముందున్న కాలము, నీ ముందున్న కాలము ఏం జరగబోతుందో ఆయన చెబుతున్నాడు. ఖచ్చితంగా ఆయన ఏం చెబుతున్నాడంటే ఈరోజు ఖచ్చితంగా ఏమని ప్రవచనం ఎత్తుతున్నాడంటే, సియోను కుమారి పెద్దల మౌనంలో నేల కూర్చుందరు, తలల మీద బుగ్గి పోసుకుందరు, బూడిది పోసుకుంటారట. తల మీద ఏం పోసుకున్నారంట? బూడిది పోసుకున్నారంట. మనము కూడా ఇంత సుకుమారి భోజనం తిన్నా, క్లాస్ మెయింటైన్ చేసినా, రోదనే మన జీవితంలోకి రాబోతుంది, శ్రమ దినాలే మన ముందుకు రాబోతున్నాయి. ఆ శ్రమ దినాలు తప్పించబడాలంటే దేవుణ్ణి కలిగి ఉంటేనే తప్పించబడతాం. ప్రియమైన పిల్లలారా, యిర్మీయా ఏ విధమైన ప్రవచనం ఎత్తి చెబుతూ ఉన్నాడు? యెరూషలేము అంటే ఎంతో ఘనమైంది, యెరూషలేమును ప్రేమించి వాళ్ళారా వర్ధిల్లుతారు అని లేఖను చెప్పాడు. ఇప్పుడైతే యెరూషలేముకి శ్రమ రాబోతుంది. యెరూషలేములో యేసు ప్రభు వారు పుట్టాడు గనక, ఆ వీధుల్లో తిరిగాడు గనక, ఆ బజారుల్లో తిరిగాడు గనక, అక్కడున్న ప్రదేశం అంతా ఆశీర్వదించబడింది గనక, యెరూషలేమును జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరూ, యెరూషలేమును ప్రేమించిన ప్రతి ఒక్కరూ వర్ధిల్లుతారు అని రాసిన అటువంటి దేవుడే, అదే దేవుడు ఆనాటే వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, సియోను కుమారి పెద్దలు మౌనులై నేలకు కూర్చుందురు. ఎందుకు? ఇక గర్వం లేదు. ఇప్పుడు దాకా గర్వించబడ్డాం, అతిశయించబడ్డాం, అహంకారంగా ఉన్నాం. దేవుడు గనక మా ఊరిలో పుట్టాడు, మా దేశంలో పుట్టాడు, మా దేశమే గనక మా దేవుణ్ణి మేము మర్చిపోయి ఇలాగ నడిచినట్టయితే ఇలాగ అవుతామని వారికి మాత్రం ఏమాత్రం తోసలేదు, ఆలోచించలేదు, ప్రభు వెంక చూడలేదు, ప్రభు తట్టు చూడలేదు. వడ్లవాణి కుమారుడు కాడా, మరియ కుమారుడు కాడా, ఆయన ఆ మరియకు యేసుకు పుట్టలేదా అని మనసులో లెక్కించుకోలేదు, మనసులో గర్వించారు. ఇంకా మాకు మెస్సయ్య పుడతాడనే ఎదురు చూస్తున్నారు. ఇట్టి దేవుని వైపు చూసినటువంటి ప్రజలు ఖచ్చితంగా అడుగుతూ ఏమంటున్నారంటే, పెద్దలుగా జీవించారు, తలలెత్తారు, తలలు ఎగరేశారు, కాళ్ళు ఎగరేశారు. మేము కనుక గొప్పవారు అనుకున్నారు యూదా జనాంగం, యెరూషలేము ప్రజలు, సియోను పిల్లలు ఈ విధంగా తలెత్తి ఊసారు. కానీ ఎంత ఊసులాడినా ఖచ్చితంగా వారి తలలు నరికినట్టుగా చేస్తున్నాడు దేవుడు. చూడు ఏమంటున్నాడంటే, సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు. ఎందుకు మౌనులయ్యారు? ఎందుకు నేల కూర్చుంటున్నారు? ఖచ్చితంగా ఎందుకు కూర్చుంటున్నారో అది కూడా నేను చెప్తాను. మెస్సయ్య ఇంకా పుడతాడు అని చెప్పారు కనుక, మెస్సయ్య ఒకసారి పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా తిరిగి రాబోతున్న వార్తలు విని కలవరము చెందుతున్నారు. లోకములో వింతలన్నీ చూసి కలవరము చెందుతున్నారు, లోకములో వింతలన్నీ చూసి భయపడుతున్నారు. ఇంకా మెస్సయ్య పుట్టడు కామలు, ఇంకా మెస్సయ్య రాడు కామలు, ఆ చచ్చిపోయిన ఆయనే మెస్సయ్యేమో, ఆయన్నే కొట్టేమే, ఆయన్నే తిట్టేమే, ఆయనే సిలువేసేమే, ఇక మన ఆటలు సాగు, మనం చేసిందంత పాపమే, మనం నడిచిందంత దోషమే, ఎవరిని కొట్టాం మనం, ఎవరిని వీధులెమ్మట తిప్పాం అని అర్థం చేసుకొని చాలా భయపడుతూ నేలకు వంగిపోయారు, నేలకు కుంగిపోయారు. అట్టి మనుషులు ఎలాగ విలపెత్తున్నారు చూడు, తల మీద బుగ్గి పోసుకుంటున్నారు. అయ్యో, నిమిత్త మాత్రమై ఉండి నరక శిక్ష అనుభవించవలసిన భారము, బాధ్యత, బాధ, ఘోరము, శిక్ష మా మీదకు రాబోతుంది ప్రభువా అని ఖచ్చితంగా వారు తల మీద బుగ్గి పోసుకొని ఏడుస్తూ, ఏడ్చే దినాలు వస్తున్నాయని లేఖనం చెబుతుంది. యిర్మీయా ప్రవచనం ఇది. ఇంకా నెరవేర్పు జరగబోతుంది, నెరవేర్చబోతున్నాడు. యెరూషలేములో చాలా వింతలు జరగబోతున్నాయి, యెరూషలేము ప్రజలు శ్రమలకి కారకులు అవుతున్నారు. అట్టి శ్రమ దినాలు రాకముందే ప్రియమైన పిల్లలారా, మీ అందరూ తెలుసుకోవాలని లేఖనాలు తెలుసుకోవాలి. మొదటగా వాక్యం చదవటం కాదు, వాక్యం చెప్పటం కాదు, కానీ వాక్యంలో ఉన్న సారాంశం తెలుసుకొని, అయితే లేఖనమును బట్టి ప్రవచనాలు ఏమి నెరవేరుతున్నాయో, ఏమని చెప్పారో, భక్తులు ఏ విధంగా శ్రమ పడ్డారో మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఎంతైనా ఉందని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా.
అందుకని ఆశ్రమ దినాలు రాకముందే సియోను కుమారి నేల మట్టుకు కురుంగిపోయింది. యోధా కుమారి నడినెత్తి మీద బొగ్గు పోసుకొని బూడిది పోసుకొని ఏడుస్తూ కూర్చుందని లేఖను చెబుతుంది. యిర్మీయా ప్రవచనం ఎత్తి చెప్పకపోతే నీకు నేను భయం పుట్టిస్తానని చెప్పి యిర్మీయాను భయపెట్టాడు దేవుడు. భయపెట్టి ఆయన పని ఆయన చేపించుకుంటా ఉన్నాడు. ఆయన కృప ఎంత ఉన్నతమైందో ఎంత ఆశ్చర్యమైందో చూద్దాం. ఇంకా ముందుకు వెళ్తే యెరూషలేము కన్యకులు నేల మట్టుకు తల వంచుకుందురు. నా జనుల కుమారికి కలిగిన నాశ్రమ చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. దేవునికి స్తోత్రం. నా కన్నులు కన్నీటి చేత క్షీణించిపోతాని అని చెబుతున్నాడు. ఎంత ఆశ్చర్యం! యిర్మీయా ఎంత ఏడ్చాడంటావు, యిర్మీయా ఎంత కన్నీరు కార్చాడంటావు. ప్రవచనం వింటేనే, ప్రవచనం అర్థం చేసుకుంటేనే యిర్మీయాకి దేశం అంతా తెలకముందే ప్రవచనం యిర్మీయాకి అర్థమైపోయి కన్నీరు చేత క్షీణించిపోయి ఏడుతున్నాడట, కన్నులు సీకిపోయినాయట. యిర్మీయాకి ఎంత వేదన, ఎంత దుఃఖము! యిర్మీయా జీవితమే దుఃఖము, యిర్మీయా జీవితమే కన్నీరు. యిర్మీయా ప్రవక్త గనక పరిశుద్ధాత్మదేవుడు ధైర్యపరుస్తూ ముందుకు సాగిపోయేలాగా చేశాడు, కానీ ఆయన జీవితం అంతా కన్నీటితో కన్నుల ఆరా చూసేలాగా మనందరం వింటున్నాం. అందుకని ఆయన అన్నాడు కదా, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది, శిశువులను చంటి బిడ్డలను పట్టడము వీధులలో మూర్చిల్లిదరో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చంటి బిడ్డలంట, చిన్నపిల్లలట పట్టణములో వీధులలో మూర్చిల్లి పడిపోతారట. ఆహారం లేక, నీళ్లు లేక, తినడానికి త్రాగటానికి లేక, వేసే మండు టెండలు తట్టుకోలేక, ఇప్పుడేదో ఓజోన్ పొర పగిలిపోయింది, అవి పగిలిపోయినాయి, ఈ పగిలిపోయినాయి, ఎండ ఎక్కువ వస్తుందని చెప్పుకుంటున్నారు, కానీ లేఖనం నెరవేరుతుందని చాలామంది గుర్తించలేకపోతున్నారు. ప్రియమైన పిల్లలారా, తప్పుకోకుండా గుర్తించాలని నేను మనవి చేస్తున్నా. అయితే ఆయన చంటి బిడ్డలంట, చూడు ఇక్కడ అంటున్నాడు కదా, శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధుల్లో మూర్చిల్లేదరు. గాయమందిన వారై పట్టణపు వీధుల్లో మూర్చిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్ష రసము ఏదని తమ తల్లులను అడుగుతూ ప్రాణము విడిచేదరు. ఆశ్చర్యకరమైన మాటలు. తల్లి రొమ్ము నానుకొని పాలు తాగటానికి తల్లి దగ్గర పాలు లేవే, తినటానికి ఆహారం లేదే, ఎలాగా ఎలాగా అని మూర్చిల్ని చనిపోయారట ఆ కాలంలో. ఆ కాలము మన ముందుకు రాబోతుంది, జరిగిపోలేదు ఈ కాలం, ఇంకా జరగనై ఉంది, మన ముందుకు రాబోతుంది, జరిగిపోతుంది అని ఎవరు కూడా ఊహించొద్దు. జరిగిపోయిందని ఎవరు అనుకోవద్దు. తప్పుకోకుండా ఆయన ఖచ్చితంగా మన ముందుకు రాబోతున్నాడు. ఆ కాలం మనకు జరగబోతుంది. ఆ కాల క్రియలు, ఆ అకాలపు కాయలు రాలినట్టుగా అప్పుడున్న పిల్లలు రాలిపోతారు. ఆ శ్రమలు ఎన్నడూ చూడదగనవి, చూడలేము, ఎన్నసౌక్యము కావు, ఖచ్చితంగా చెబుతున్నాడు దేవుడు. మనకి ఆయన నేర్పుతూ ఉన్నాడు. ఆ శ్రమ దినాలు రాకముందే మనం చాలా భయభక్తులతో నడవాలని, చాలా ఆయన ప్రేమించిన పిల్లలతో తిరిగి చూసి ఆయన కొరకు ఎదురు చూడాలని మరి మనం చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇంకొక మాట అన్నాడు. ఏమంటున్నాడంటే అదే అధ్యాయం 2వ అధ్యాయంలోనే 18వ వచనం, జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురప్పుడు. ఎప్పుడు? ఆశ్రమలు వచ్చినప్పుడు, పిల్లలు చనిపోయినప్పుడు, పిడుసులు వచ్చినప్పుడు, మూర్చలు వచ్చినప్పుడు, ఆహారం లేనప్పుడు, ఆకలి కొన్నప్పుడు, నాలుక అంగిడికి అంటుకుపోయినప్పుడు ఖచ్చితంగా నా జనులు నా పాదాల దగ్గర ఏం చేస్తారంట, జనములు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. ఎప్పుడు? శ్రమలు వచ్చినప్పుడు, ఆ శ్రమ దినాలు వచ్చినప్పుడు, మన ముందుకు వచ్చినప్పుడు. ఇప్పుడు ఈ కాలం అంతా వ్యర్థంగా సినిమాకి, టీవీకి, సీరియల్కి, నాటకలకి, ఆయగారులు అన్నవారు, సేవకులు అన్నవారు, ఈ యొక్క యాత్రలందరూ ఆ గుంపులో ఉంటే భూలోకమే గజ గజ వణకబోయే రోజు ఒక్క దినం రాబోతుంది. ఈ ఆటలందరి తీర్పు దేవుడి దగ్గర ఉంది, ఖచ్చితంగా రాబోతుంది. ఆ తీర్పు రాకముందే మనము నిజమైన దేవుని పాదాల దగ్గర నీతియుక్తంగా నడుచుకోవాలని మనం చేస్తూ ఉన్నా.
దేవుడు చెప్తున్నాడు కదా, జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహములు దివారాత్రము కన్నీరు పారనిమ్ము. దేవునికి స్తోత్రం. ఇప్పుడెవరైనా సియోను కుమారి వలె ఉంటే, సియోను కుమార్తె వలె ఉంటే, ఇప్పుడెవరైనా దేవా నీలో నేనుండా, నీతో నేనుంటా, నిన్ను కలిగి ఉంటా, ఖచ్చితంగా నీ అందు భయభక్తులతో నడుస్తా అని యథార్థమైన హృదయం కలిగి ఉంటే ఆయన ఖచ్చితంగా చెబుతున్నాడు ఈ రోజునే. ఏమని చెప్తున్నాడంటే, ఖచ్చితంగా ఇక మీదటైనా జాగ్రత్తగా ఉందాం, ఇక మీదటైనా నీతో ఉంటానయ్యా, ఇక మీదట నిజంగా మొరపెట్టు, ఇక మీదట కన్నీరు కారు, కన్నీరు కార్చి ప్రార్థన చేయి, జలప్రవాహం వలె కన్నీరు పారనిమ్ము, ఇంకా నమ్మకముగా ఉండు, ఇంకా నమ్మకము కలిగి ఆయనతో నడువు, ఇంకా నమ్మకము కలిగి ఆయన కొరకు ఎదురు చూడు, ఖచ్చితంగా ఆయన కృప నీతో ఉండటానికి, నువ్వు ఆయనతో ఉండటానికి సమయం కొద్దే నిమిషాలు, కొద్దే సెకండ్లు, కొద్ది కాలమే, సమయం లేదు అని సియోను కుమార్తెతో చెప్తున్నాడు. సియోను కుమార్తె అనగా సిద్ధపడే సంఘం, సిద్ధపడే సంఘం అనగా ఆయన రాజ్యం ఎత్తపడే సంఘం. ఆ సంఘములో ఎవరైతే ఉన్నారో వారు ఈ లోకంలో ఉన్న వాటి వాంఛలన్నింటినీ విడిచిపెట్టాలని, సినిమాలు విడిచిపెట్టాలి, సీరియాలు విడిచిపెట్టాలి, నాటకులు విడిచిపెట్టాలి, పొద్దుకొక్కలు వాక్యం చెప్పి సాయంత్రానికి సీరియాలు పెట్టుకునే దైవజనులే లేకపోలేదు భూలోకంలో. ఇలాంటి మోసకరమైన ప్రజలు ఎంతమంది ఉన్నారు, వారందరూ విడవబడే గుంపులో ఉన్నారు. శ్రమలు ఖచ్చితంగా పొందుతారు, శ్రమ దినాలు చూస్తారు వారు. ఖచ్చితంగా నువ్వు నేను ప్రభు కొరకు జీవిస్తే ప్రభు కృప మనకు దొరుకును గాక. వినుచున్న వాక్యం వినుచున్న ప్రతి పిల్లలు ఆయన కృప పొందుదురు గాక. ఆయన మహిమ కలిగిన మార్గములో నడిస్తే ఆయన రాజ్యము మనకు ప్రకటించబడుతుంది. ఆయన రాజ్య సువార్త సకల జనులు సాక్ష్యార్థమయ్యే వరకు అంతము రాదని బైబిల్ చెబుతుంది. ఖచ్చితంగా మనం ఎలా నిలబడాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా కన్నీరు గార్చాలి నేర్చుకొని ఆయన కృప పొందుదుము గాక. చిన్న ప్రార్థన చేసుకుని స్మరణా ప్రార్థన మినిస్ట్రీస్ తరపున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నీలో భయభక్తులు కలిగి ఎదగాలని, యేసయ్యతో నిలవాలని, యేసుతో నడవాలని కోరుకుంటున్నా. మీ అందరూ హృదయాలు నింపబడాలి, మీ అందరు గృహాలు తెరవబడాలి, మీ అందరు గృహాలు ఆశీర్వదించబడాలని మనవి చేస్తున్నా. సిగరించి ఫలించి నానాటికి వృద్ధి పొందుదురు గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నా నాయన. జీవం గల తండ్రి, నీ చేతికి అప్పగిస్తున్నా, నీ కృపాబాహుళిక మీద భద్రపరచునాయన. అయ్యా, మీ ఔన్నత్యములు మాతో ఉంచుండు ప్రభువా. నీ బిడ్డలందరూ ఎంతమంది వింటున్నారు ఈ వాక్యము, ఎంతమంది ప్రభువా చూస్తున్నారో, ఎంతమంది వింటున్నారు, ఎంతమంది ప్రభువా విని విడిచిపెడుతున్నారో, వారందరితో మాట్లాడి మీ నామ మహిమార్థమై వారందరిని ఎత్తుపట్టి రగిలించమని, నీ ఆత్మతో వెలిగించమని, మీ కృపలో భద్రపరచమని, వారికి నీ వారి బిడ్డలకు వారి కుటుంబాలకు దీవెన ఆశీర్వాదములు కలుగునుగా అక్కని చెబుతా ఉన్నా. శుభవచనం చెప్పినప్పుడు మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.